తిరుపతి మూడో డివిజన్ పార్వతీపురం ప్రగతి నగర్లో ప్రవహిస్తున్న వర్షపు నీటి సమస్యని తక్షణమే పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మూడో డివిజన్ ప్రగతి నగర్, పార్వతీపురం, లెనిన్ నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కాలనీలో నీళ్లు విపరీతంగా రావటం, కొన్ని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. దీనితో సిపిఐ బృందం కాలనీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి ప్రజలకు మనోధైర్యం కల్పిస్తూ తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పిఎస్ గిరీష్ కి, అదేవిధంగా మూడో డివిజన్ కార్పొరేటర్ గణేష్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మురళి, చిన్నం పెంచలయ్యలు మాట్లాడుతూ వర్షపు నీరు వచ్చినప్పుడు హడావుడిగా మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా నీరు పోవడానికి మార్గం ఏర్పాటు చేయడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని తీవ్రంగా విమర్శించారు. తిరుపతిలో తిరిగి మళ్లా వర్షం వచ్చేంత వరకు పర్మినెంట్ వర్క్ చేయకపోవడం వల్లే పదే పదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ అధికారులపైన మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ నిధులన్నీ మురికివాడల్లో అభివృద్ధికి ఎందుకు ఉపయోగించడం లేదో అని మున్సిపల్ అధికారులపైన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏదో మొత్తం ప్లాన్ చేసి కాలువలు కడతాము, దీన్ని మొత్తం డివిజన్ చేసి వర్క్ డివిజన్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ఇలాంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఇక్కడ పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు ప్రగతి నగరు, పార్వతీపురం రోడ్డు మీదుగా, లెనిన్ నగర్ మీదుగా నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ అధికారులు స్పందించాలి. ఒకవేళ ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి అని, గ్రీన్ సిటీ స్వచ్ఛ భారత్ సిటీని చేస్తామని చెప్పేసి అని కోట్లాది రూపాయల నిధులు ఒకవేళ మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ కమిషనర్లో ఉంది, ఒకవేళ తిరుపతి మొత్తం కూడా 50 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మూడో వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ సంబంధించి కార్పొరేటర్ కూడా గణేష్ ఉదయం నుండి మాతో పాటు కూడా తిరగడం జరిగింది. అయినప్పటికీ వర్షం వచ్చినప్పుడు తారాడుకోవడానికంటే వర్షం రాకముందు ఇది పర్మనెంట్ టచ్ చేయాలని చెప్పేసి అని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన